హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను పల్లవి పిఅండ్కే క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మనము రామబాణం ఫ్లవర్స్ గురించి తెలుసుకుందాము రామబాణం మొక్క పెంచుకోవడం చాలా సులభము ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ లాగా పెంచుకోవచ్చు దీన్ని రామబాణంని నూరు వరహాలు అంటారు తర్వాత వెన్నముద్ద ఫ్లవర్స్ అంటారు ఎక్సోరా ప్లాంట్ అంటారు చాలా ప్లేసెస్లో చాలా రకాలుగా పిలుస్తారు దీన్ని ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ లాగా పెంచుకోవచ్చు ఇందులో రెండు రకాల వెరైటీస్ దొరుకుతాయి మనకి ఒకటేమో చిన్నగా బుషెస్ లాగా ఉంటాయి వాటిని మనము లాండ్లలో గార్డెన్లలో అలా పెంచుతారు తక్కువ ప్లేస్ తీసుకుంటుంది ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్న బంచెస్ లాగా చాలా బాగుంటుంది ఇంకొక రకము పెద్ద వెరైటీ ఇది పెద్ద పెద్ద గార్డెన్లలో ఇండ్లలో కూడా పెంచుకుంటారు ఇది టెన్ ఫీడ్స్ వరకు పెరుగుతుంది చాలా ఎత్తుగా పెద్దగా బుషిగా పెద్ద పెద్ద పువ్వుల గుత్తులతో ఉంటుంది సో ఇవి రెండు రకాలు ఉంటాయి నేను ఒక ఒకటేమో ఇంట్లో బకెట్లో పెంచాను ఇది కొమ్మల కటింగ్స్ ద్వారానే కట్ చేసి తీసుకొచ్చి పెంచిందే ఇది నేను ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ అంటే టూ అండ్ హాఫ్ మంత్స్ కింద పెట్టిన మొక్క దీనికి కొమ్మ కటింగ్ ద్వారా పెట్టింది సక్సెస్ అయింది సో దీని పక్కన మళ్ళీ బ్రాంచెస్ వచ్చాయి దీనికి వేరు ద్వారా కూడా మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి ఆ వేరుకి కొత్త పిలకలు వస్తాయి కదా అలా కూడా కలెక్ట్ చేసుకొని మనం కొత్త మొక్కలాగా పెంచుకోవచ్చు ఇంకొకటి నేను పెద్ద మొక్క ఇంటి బయట పెంచాను ఇది చాలా పెద్దగా ఎత్తుగా ఆల్మోస్ట్ ఇప్పటికీ సెవెన్ ఫీట్స్ పెరిగింది దీనికి మనకి ఎక్కువ కేర్ టేక్ అంటే ఏముండదు రఫ్ అండ్ టఫ్గా పెరుగుతుంది కాకపోతే మనకి ఇందులో మెడతలు ఒకటి బగ్స్ లాంటివి కొన్ని ఆకులను తినేస్తాయి అవి తినకుండా ఉండాలంటే మనం దీనిపైన వేప నూనె ఫిఫ్టీ ఎంఎల్ వేప నూనె ఒక బకెట్ వాటర్లో తీసుకొని పిచికార్ చేస్తే మనకి ఇలాంటి పురుగుల నుండి మన మొక్కని రక్షి రక్షించవచ్చు సో ఇలా వేప నూనె కానీ వేప ఆకులను మరగబెట్టిన వాటర్ని కాళ్ళు పిచ్చికారు చేయడం వల్ల ఎలాంటి పురుగులు ఏం రావు నార్మల్గా వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ మళ్ళీ మనం తర్వాత నార్మల్ కంపోస్ట్ అలాంటివి వేస్తూ ఉంటే మొక్క హెల్దీగా పెరుగుతుంది పువ్వులు బాగా పూస్తాయి ఎప్పుడైతే ఈ చెట్టుకి మనము పువ్వులు పూసిన తర్వాత అక్కడ ఫ్లవర్ ప్లేస్లో మళ్ళీ మన కటింగ్స్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వచ్చి పూలు పూసే ఇయర్ మొత్తము ఫ్లవర్స్ పూస్తూనే ఉంటుంది సో ఇలా మనము ఇండోర్ అండ్ అవుట్డోర్ లాగా పెంచుకోవచ్చు ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి వీటిని అంటుకట్టడం ద్వారా కూడా మనం ఒక్క వెరైటీ ఫ్లవర్లోనే మనము మూడు నాలుగు రకాల కలర్స్ మొక్కలను కలిపి ఒకటే మొక్కలాగా పెంచుకోవచ్చు నేను ఫాలో అయిన మెథడ్ ఇలా నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ కొమ్మలని కటింగ్ చేసి వాటిని సైడ్కి కటింగ్ చేసి స్కిన్ కూడా కొంచెం తీసేసి తర్వాత ఒక టూ టూ ఫోర్ డేస్ నేను వాటర్లో పెట్టాను దాని తర్వాత మనకు నార్మల్గా దొరికే సాయిల్స్ ఉంటాయి కదా కంపోస్ట్ నార్మల్ సాయిల్ అందులో పెట్టేశాను తర్వాత చిన్నగా రూట్స్ స్టార్ట్ అయ్యాయి ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి రూట్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ పడుతుంది ఒక్కొక్కరికి వాళ్ళ సాయిల్ని బట్టి అలా వచ్చిన తర్వాత మళ్ళీ పాటింగ్ చేశాను ఆ పాటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కటింగ్స్ చేసి మళ్ళీ మొక్కను ప్లాంట్ చేశాను సో అది బుషీగా పెరిగింది ఆ మొక్కే బయట పెట్టిన మొక్క దీంట్లో వెరైటీస్ అని ఆ కుండీలో పెట్టిన రకం లాంటివి మళ్ళీ అన్ని రకాల మొక్కలని మనము కట్టడం ద్వారా కొత్త రకాలు చేసుకోవచ్చు ఇలా ఇన్ని రకాలు ఎల్లో ఆరెంజ్ వైట్ అన్ని కలర్స్ ఉంటాయి సో మీరు కూడా ఈ మొక్కను పెంచుకోండి హ్యాపీ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ